జగిత్యాల జిల్లా కొండగట్టు కింద నుండి గంగాధరకు టిఆర్ఎస్ నాయకులు నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా 90 ట్రాక్టర్ల ద్వారా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతు కుటుంబం నుండి వచ్చిన ముఖ్యమంత్రి కావడంతో రైతుల శ్రేయస్సు కొరకై అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. రెవెన్యూ నుండి రైతులు పడే బాధలు అనేకమవడంతో వాటి నుండి వారికి విముక్తి ఉండేందుకే నూతన చట్టం తెచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కొరకై అనునిత్యం శ్రమిస్తున్నారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వర్గానికి అందేలా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, మలియాల మండలం జెడ్పీటీసీ కొండపాలకల రామ్మోహన్ రావు, మలియాల మండలం సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, మలియాల మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బోయినపల్లి మధుసూదన్ రావు, నాయకులు జనగం శ్రీనివాస్, రామ్లింగారెడ్డి, ఆగంతపు వంశీ, అజారుద్దీన్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మల్యాల మండల రైతుల తరఫున ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ మరి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఈనాడు ఈ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేద రైతుల అభివృద్ధిని కాంక్షించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండా నూరెళ్ళు ఉండు మరి ఈ తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ బాగుండాలని చెప్పి కోరుతూ మరి మా మండల ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు గంగాధరలో తలపెట్టినటువంటి కేసీఆర్ గారికి ఏదైతే మన కొత్త రెవెన్యూ చట్టం అమలు చేసి పేద ప్రజలకు మరింత దగ్గరైన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి కొరకు మా మల్యాల మండలం నుంచి దాదాపు ఒక 90 ట్రాక్టర్లతో పాటు మేము గంగాధరలో వారికి కృతజ్ఞత సభకు వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎందుకంటే రైతుల కొరకు ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిండ్రు. ఈ రెవెన్యూలో కూడా చాలా లొసుకులు ఉన్నాయి, పాత రెవెన్యూ చట్టంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గ్రహించి ఆ రెవెన్యూ చట్టాన్ని సమూల ప్రక్షాళన చేస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని ఈ సందర్భంగా ఈరోజు వారికి కృతజ్ఞత పూర్వకంగా మేము ట్రాక్టర్ ర్యాలీ గ్రామ గ్రామాన ప్రతి ఒక్క రైతు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము వస్తాం ఈ కృతజ్ఞత సభకు అని చెప్పి స్వచ్ఛందంగా ఇలా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను హర్షిస్తున్నారు. ఈ ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా 10 కాలాల పాటు ఉండాలని చెప్పి ఈ గ్రామీణ ప్రాంతం ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇట్టి కార్యక్రమాలు రైతాంగానికి ఎన్నో అనుకూలమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు 10 కాలాల పాటు మంచిగా ఉంటూ ఈ కొండగట్టు అంజన సాక్షిగా కొండగట్టు అంజన దీవెనతో ఇంకా 10 కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఇలాంటి ప్రజాభాద్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి మల్యాల మండల శాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. చట్టం అమలు చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతగా మరి మా ఎమ్మెల్యే రవిశంకర్ అన్న పిలుపు మేరకు మల్యాల మండలం నుంచి మరి వందలాది ట్రాక్టర్లు మా జడిపిడీసీ, మా ఎంపీపీ, మరి మా సర్పంచులు అందరం కలిసి తరలించడం జరుగుతుంది. మరి ఎందుకంటే పాపం అమాయక రైతులు ఎంతోమంది ఆ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ మోసపోవడం జరిగింది. పాపం చుట్టూ తిరిగినా అని పట్టువారి దగ్గరికి పోతే ఎమ్ఆర్ఆర్ పోతే ఆర్ఐ అనులు ఆర్ఐ దగ్గరికి పోతే ఈ రకంగా ఆర్డీఓ దగ్గరకు రాలేదు ఫైల్ అని ఇంత ముప్పు తిప్పలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మంచి మనసుతో ఇవన్నీ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రశేఖర రావు గారు కాబట్టి మంచి ఆలోచించి నూతన చట్టం అమలు చేసి మరి అదే రోజు రిజిస్ట్రేషన్ అదే రోజు ముట్టేసిన అనేది ఇంత మంచి నిర్ణయం. అంటే మరి ఇలా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం హర్షిస్తున్నారు, రైతులు స్వచ్ఛందంగా వారు బయలుదేరుతున్నట్టే దానికి నిదర్శనం ఇదే అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మా మల్యాల మండలి తరఫున ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం, రవిశంకర్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. కేసీఆర్ గారు పెట్టిన రెవెన్యూ చట్టానికి అనుగుణంగా రైతు అందరూ స్వచ్ఛందంగా మల్లెల మండలి తరఫున దాదాపు
వందల ట్రాక్టర్లు స్వచ్ఛంగా బయలుదేరినాయి. దానికి మద్దతుగా మా మల్లన్న డిప్యూటీసీ మరియు ఎంపీపీ మరియు సర్పంచ్ల తరఫు అందరూ కలిసి ర్యాలీ పాల్గొనడానికి బయలుదేరినాం. కొన్నాటి దేవుని ముందు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉంటూ ఇంకొన్ని ప్రజా రైతుల కోసం సంక్షేమ పథకాలు చేపట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్.